వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఓ యువతి తన ప్రియుడి ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపట్టింది. సంతబొమ్మాళి మండలంలో యామాలపేట గ్రామానికి చెందిన ఒక యువతిని అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ బాధితురాలు ఆందోళనకు దిగింది. ఇప్పటికే ఆ యువతికి విశాఖపట్నంకు చెందిన వేరే అబ్బాయితో పెళ్లి సంబంధం ఖరారై ఈ నెల 16వ తేదీన వివాహం కావాల్సి ఉంది. అయితే ఈలోగా యువతి గ్రామానికి చెందిన యువకుడు 2 నెలలుగా ప్రేమ వ్యవహారం కొనసాగించాడని, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని, పెద్ద మనుషులతో మాట్లాడుతానని నమ్మబలికి ఖరారైన పెళ్లి సంబంధాన్ని చెడగొట్టి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తూ మొహం చాటేస్తున్నాడని ఆవేదన వ్యక్తపరిచింది. గురువారం ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష విరమించమని బాధితురాలు తెలిపింది. సంబంధిత విషయంపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు కాకపోవడం గమనార్హం. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కంటే ప్రియుడితో వివాహం జరిగితే బాధితురాలికి న్యాయం జరిగినట్టేనని బాధితుల వాదన. ఈ విషయమై పంచాయతీ జరిగిందని, కౌన్సిలింగ్ జరిగినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని యువతి మీడియా ముందు కన్నీరు పెట్టింది. ప్రియుడు ఇంటికి తాళం వేసి ఉండడంతో తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని యువతి చెబుతోంది. గ్రామస్తుల సహకారం ఇవ్వడంతో పోరాటం చేయడానికి కొండంత ధైర్యం వచ్చిందని యువతి కంటతడి పెట్టుకున్న దృశ్యం కలవరపెట్టింది. తన ప్రియుడిని వెంటనే తీసుకొచ్చి దీక్షా ప్రాంగణంలోకి తనతో వివాహం జరిపించాలని, లేని పక్షంలో ప్రాణత్యాగానికైనా వెనుకాడబోనని యువతి వాపోయింది. అధికారులు, గ్రామ పెద్దలు సహకరించి తనకు న్యాయం చేకూర్చాలని కోరింది. శ్రీకాకుళం జిల్లా యామపేట గ్రామం. అయితే నాకు నా పేరు అమ్మేన. మాకు 2 నెలలుగా ప్రేమ వివాహం ఉంది. అతను నన్ను ట్రాప్ లో దించుకుని నిన్ను పెళ్లి చేసుకుంది, నన్ను నాకు నమ్మకం ఇచ్చాడు. అతను అన్ని శారీరకంగా అన్నిట్లుగా అనుభవించాడు. నేను మా అమ్మ నాన్నకు తెలిస్తే నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అనేసి అన్నాడు. అయితే ఇలాగా జరిగేటప్పటికి అతను నన్ను చేసుకుపోయేవాడు తెలిస్తే ఇలా చేస్తే మా గ్రామస్తుల ముందు మీటింగ్ పెడితే నిన్ను వెయిట్ చేసుకుంటావో చేస్తే ఎక్కడ కంప్లైంట్ ఇస్తావో ఇవ్వు అనేసి అంటే, ఈ రోజు కళ్ళు ఇంటికాడికి వస్తే వాళ్ళు లేరు, నాకు న్యాయం చేయండి, అతనితో పెళ్ళైనా చేయండి, నేను చచ్చైనా చచ్చిపోవాలా సార్ అని కూర్చొని నువ్వు ఇచ్చేస్తా అంత అవసరం నీకేముంది? ఆడు కూర్చోదా, ఆడ కటకటల్లో కూర్చోదా, నీకెందుకు కావాలా? తప్పు చేసింది ఆడు, ఆడు కటకటలో నీకెందుకు కావాలా? నీకెందుకు కావాలా? నీకు నువ్వు బాధపడాల్సిన పని ఎట్లేదు, అర్థమైందా? తప్పు చేసింది ఆడైనా మీరెందుకు బాధపడాలి? నాకు అర్థం అవ్వట్లేదు. తప్పు చేసింది ఆడు, మీరెందుకు బాధపడలేదు? మీరు ఎందుకు కంప్లైంట్ చేస్తే కేసు కట్టేస్తారు, కేసు కట్టి లోపల వేస్తారు ఆడికే. నేను తల్లి శుభ్రంగా చేస్తే లోపల వేస్తారు ఆడికే. జాతీయ నూతన విద్యా విధానం పట్ల గౌరవ ప్రజా ప్రతినిధుల సూచనలు, సలహాలు సేకరణ కొరకై మండల విద్యాధికారి వారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈరోజు కంచిలి మండలం ZPH స్కూల్లో గౌరవ మండల విద్యాధికారి వారి అధ్యక్షతన జాతీయ నూతన విద్యా విధానం పట్ల గౌరవ ప్రజా ప్రతినిధుల సూచనలు, సలహాలు సేకరణ కొరకై సమావేశానికి హాజరైన గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు పైలి దేవదాస్ రెడ్డి, మండల పరిషత్ అధికారి సిహెచ్ శ్రీనివాసరెడ్డి, ఎంఈఓ శివరాం ప్రసాద్, ZPTC ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, ఆర్బీకే అధ్యక్షులు లడ్డు కేశవ పాత్ర, గౌరవ సర్పంచ్లు, గౌరవ ఎంపీటీసీలు, హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. మంజు మేడం గారికి, సిఎస్ఎస్ అధ్యక్షులు ఉంజీనీరావు గారికి, ఆర్బీఐ అధ్యక్షులు నడుకేశ్వర పాత్ర గారికి, కోర్టన్ సభ్యులు అనాడి బురాయి గారికి, మరి ఇక్కడ సూచించినటువంటి స్థానిక ఈ యొక్క పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఎక్స్పీఎస్ఎస్ అధ్యక్షులు ధర్మారావు గారికి, మన సర్పంచ్ అధ్యక్షులు యాడ ఆనందరావు గారికి, మరి ఇక్కడ ఇచ్చినటువంటి గౌరవ సర్పంచ్ అందరికీ, అలాగే మన ఉపాధ్యాయ హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి, అలాగే శ్రీ కొత్తమ్మవారి దేవస్థానం హుండీలను అధికారులు లెక్కించారు. శ్రీ కొత్తమ్మవారి దేవస్థానం హుండీలను ఈ రోజు తెరిచి లెక్కించగా 66 రోజులకు గాను 3,47,986 రూపాయలు ఆదాయం వచ్చింది. సదర్ హుండీని GVBS రవికుమార్, దేవాదాయ శాఖ సోంపేట వారు పర్యవేక్షించారు. మరియు ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్, పోలీసు వారు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. కంచిలి మండలం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మండల వైఎస్ఆర్సీపీ నాయకులు.
ఈరోజు కంచిని మండలం పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా ఎంఎస్పల్లి పంచాయతీ లక్ష్మీనారాయణపురం గ్రామం నుండి ఎంఎస్పల్లి కాలనీ వరకు ప్రభుత్వం మంజూరు చేసిన 70 లక్షల రూపాయల ఖర్చుతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎంపీపీ పైలి దేవదాసరెడ్డి, జడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, వైఎస్ఆర్సీపీ పీఎస్ఈఎస్ అధ్యక్షులు వచ్చి మృత్యుంజయరావు, ఆర్బీకే అధ్యక్షులు లడ్డు కేశవ పాత్రం, స్థానిక సర్పంచ్ కొనపల సురేష్, స్థానిక ఎంపీటీసీ బుడ్డేపు విశ్వనాథం, వైస్ సర్పంచ్ బుడ్డేపు ఆనంద్, పథకల ఢిల్లీరావు, పథకల చంద్రమణి తదితర గ్రామ పెద్దలు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తల్లి కొడుకుల్ని ఆదుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు దంపతులు. కవిటి మండలం చిన్న సహలాల పుట్టిగా గ్రామానికి చెందిన ఎర్ర బిమ్మి మరియు ఆమె కుమారుడు ఎర్ర దోన్ను గత కొద్ది నెలలుగా తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సంగతి సదరు సోషల్ మీడియా యువకుని ద్వారా తెలుసుకున్న మంత్రి సతీమణి శ్రీదేవి గారు నేరుగా ఆ తల్లి కొడుకులను రప్పించి ఆర్థికంగా సహాయం చేసి సీదిరి అప్పలరాజు గారికి వారి ఆరోగ్య సమస్యల గురించి దగ్గరుండి శ్రీదేవి వివరించారు. తక్షణమే స్పందించిన అప్పలరాజు గారు మెరుగైన వైద్యం అందే విధంగా చూస్తానని వ్యాధిగ్రస్తులకు హామీ ఇచ్చారు. అలాగే సంబంధిత అధికారులతో మాట్లాడి సదరు సర్టిఫికేట్ తో పాటు క్రియేటిన్ స్థాయి అధికంగా ఉండటంతో ప్రతి నెలా పింఛను వచ్చేలా చూస్తానని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉన్నా నేరుగా తనని కలవాలని మంత్రి దంపతులు ధైర్యం చెప్పారు. పెద్ద మనసుతో ఆదుకున్న సీదిరి అప్పలరాజు తక్షణమే స్పందించిన శ్రీదేవి అమ్మకి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. ఆయన ఒక మాట చెప్పారు, నాకు మెసేజ్ లో పెట్టారు, మా వంతు అయితే మేము సాయం చేశాము అనుకొని చెప్పేసి మేము వెళ్ళి చేసాం సాయం, మీరు కూడా చూడండి సార్, డాక్టర్ అంటే మీరు రిపోర్ట్ తీసుకొని రండి సార్ చూస్తారని చెప్తాం, సరేనా? ఏదున్నా సరే చెప్పండి, ఆయన మీకు చెప్తారు. పాప సంబంధాలు వస్తున్నాయి. ఎంత సంవత్సరాలు ఎంత సంవత్సరాలు మీకు? సుమన్ మీకు దగ్గరగా ఉంటాడు? సుమన్ ఫోన్ చేయించాడు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా యూత్ రెడ్ క్రాస్ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీని నిర్వహించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్థానిక జీఎంఆర్ఐటి ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు యూత్ రెడ్ క్రాస్ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీని నిర్వహించారు. క్యాన్సర్ రోగం కంటే ఆ రోగం కల్పించే భయమే మనిషిని విపరీతంగా కుంగదీస్తుంది. సరైన చికిత్స, చక్కటి ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మెరుగైన జీవన శైలితో ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా జీవితం సాగించొచ్చని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రజలకు వివరించారు. ప్రారంభంలో క్యాన్సర్ వ్యాధిని గుర్తించకపోవడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోందని, ముందుగానే లక్షణాలను గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా వ్యాధి నుండి కోలుకోవచ్చని, ముఖ్యంగా మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారని, కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం తప్పనిసరని ఆరోగ్య కార్యకర్తలు సూచించారు. అనంతరం ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కోవాక్సిన్ రెండవ డోసు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 332 మంది విద్యార్థులకు కోవిడ్ టీకాను అందించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ అనుష మరియు వారి సిబ్బంది, బుచ్చంపేట సచివాలయ సిబ్బంది అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కేవీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ జి శశికుమార్, ఫిజికల్ డైరెక్టర్లు బిఎచ్ అరుణ్ కుమార్, సత్యబాబు, సాగరిక తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ ధారణతో ప్రాణాలకు రక్షణ కలుగుతుందని నర్సలపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతి రావు తెలిపారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ని ధరించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని నర్సనపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతి రావు అన్నారు. శుక్రవారం నర్సనపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ కూడల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నర్సనపేట మండల కేంద్రంలో గత ఏడాది చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ లో భాగంగా రోడ్డు ప్రమాదాలను నివారించగలిగామని అన్నారు.
పోలీస్ శాఖ హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ద్విచక్ర వాహన చోదకులు ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయటకు వాహనం తీస్తే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. హెల్మెట్లు మా కోసం కాదని, మీ కుటుంబ సభ్యుల కోసం ధరిస్తున్నారన్నది గుర్తుంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సనపేట ఎస్ఐలు సింహాచలం ప్రసాదరావు, మహిళా హెడ్ కానిస్టేబుల్ అమ్మాజీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మహావృక్షం నేల కొరిగింది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకుమా అన్న శ్రీశ్రీ నారుడి చివరకు వందల ఏళ్ల నాటి వృక్షానికి నిరాశ మిగిలించింది. నేడు ఎంతో మంది ప్రజాప్రతినిధులకు, వాహన చోదకులకు, స్థానిక వాసులకు గత 150 సంవత్సరాలుగా తల్లిదండ్రులు కూడా ఇవ్వని ఆశ్రయాన్ని కల్పిస్తూ ఎందరికో ఆశాజనకంగా నిలిచిన ఆ మహావృక్షం నేడు నేలనాలింది. దీనికి కారణం నర్సనపేట ప్రధాన రహదారిలో విస్తరిస్తున్న పనుల్లో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వృక్షం కాలుస్తున్న కన్నీటి చుక్కలు ఎవరికీ కనబడకపోయినా దాని నీడలో కొలువు తీరిన ఎంతో మంది ప్రజలు బోరున వెలిపిస్తున్న దృశ్యం ఈరోజు నర్సనపేట పట్టణంలో చోటు చేసుకుంది. దీని కింద ఆశ్రయం పొందుతున్న స్థానిక ప్రజలు అయ్యో అయ్యో అనడం తప్ప దానిని ఆదుకునేందుకు మాత్రం ముందుకు వచ్చే పరిస్థితులు కానరాని దృష్టి నెలకొంది. ఆ మహావృక్షం నేలకు తాకుతున్న వేళ స్థానిక వాసులు అయ్యో అన్న మాట తప్ప మరేమీ చేయలేని పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఎవరైనా ఏదైనా గతనాటి స్మృతిని గుర్తుంచుకుంటే ఈ మహావృక్షం కింద గడిపిన స్థానిక వాసుల అనుభవాలు నిరంతరం తమ గుండెల్లో నిలిచిపోతాయని స్థానిక వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. చిట్ ఫండ్ కేసులో పురోగతి. చిట్ ఫండ్ పాడిన పాటదారులకు నోటీసులు జారీ చేసిన సిబిఐ అధికారులు. నర్సన్నపేట పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన చిట్ ఫండ్ కేసుకు సంబంధించి సిబిసిఐడి అధికారులు తమ దర్యాప్తు మరింత ముమ్మరం చేశామని తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో సిబిసిఐడి అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐడి సబ్ ఇన్స్పెక్టర్ హరిబాబు మాట్లాడుతూ చిట్ ఫండ్ కేసులో నిందితుడు అయిన కోరాడ గణేష్ తన వ్యాపారంలో భాగంగా సుమారు 29 మందికి ముందుగానే చిట్ ఫండ్ వేలంపాటలో భాగంగా ముందస్తుగానే వీరికి సొమ్ములు చెల్లించినట్లుగా గుర్తించామని అన్నారు. ఈ మేరకు సంబంధిత చిట్ ఫండ్ సభ్యులు కోరాడ గణేష్ పై కేసు నమోదు చేయడంతో వీరందరూ సొమ్మును చెల్లించలేదని గుర్తించామని అన్నారు. దీనిపై వారందరికీ వెంటనే చెల్లించాలని నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నంలోని తమ కార్యాలయానికి పూర్తి వివరాలతో రావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానంలో 40 ప్రాథమిక పాఠశాలలు విలీనం చేసిన సందర్భంగా అభ్యంతరాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రజాప్రతినిధులు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలను విలీనం చేసేందుకు గాను రూపకల్పన చేయడం జరిగిందని నర్సన్నపేట మండల విద్యాశాఖాధికారి ఉప్పాడ శాంతారావు తెలిపారు. శుక్రవారం ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ ప్రతినిధి చింతు రామారావు ఆధ్వర్యంలో పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి మాట్లాడుతూ నర్సన్నపేట మండలంలో ఉన్న 40 ప్రాథమిక పాఠశాలలను ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విలీనం చేసేందుకు గాను చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఏప్రిల్ నాటికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు ప్రాథమిక పాఠశాలలు విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. అలాగే జూలై నాటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. తర్వాత వచ్చే విద్యా సంవత్సరంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను కూడా విలీనం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. దీనిపై ప్రజాప్రతినిధులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నెలకొనే సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సిహెచ్ ప్రభావతి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు యాబాజి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.